మనము ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ కూడా తీరాలనే మన హృదయము, మన మనస్సు మనల్ని ఎంతో త్వరపెడుతుంది, దేవుణ్ణి అడగమని ప్రేరేపిస్తుంది. అయితే నేను దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అతి శ్రేష్టమైనటువంటి ఒక్క విషయం, మనము కోరుకోవాల్సినటువంటి విషయం యొక్క నూతన సంవత్సరంలో ఏమిటంటే సంతుష్టి సహితమైన భక్తి. పౌలు తిమోతికి రాస్తూ 6:6 ఆయన అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గమనించండి, భక్తి అనేక మందికి ఉంది, భక్తి అనేక రకాలుగా లోకంలో ఉంది. అయితే సంతుష్టి సహితమైనటువంటి భక్తిని గురించి ఒక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే మాట్లాడుతుంది. సంతుష్టి సహితమైనటువంటి భక్తి అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనము సంతృప్తిగా ఉంటూ దేవుణ్ణి భక్తిలో కొనసాగడం గొప్ప లాభ సాధనం అంటున్నాడు. గమనించండి, మనకు లాభ సాధనమైనటువంటి అనేక అంశాలు మనం ప్రార్థన చేస్తాం, మనకు నష్టం కలిగించేటువంటి అనేక విషయాలు తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తాం. అయితే నూతన సంవత్సరంలో అతి శ్రేష్టమైనటువంటి కోరిక మనం దేవుని దగ్గర ఏం కోరాలంటే, ప్రభువా నేను సంతుష్టి సహితమైన భక్తి చేయాలి, సంతుష్టి సహితముగా నేను నిన్ను వెంబడించాలి, అలాంటి సంతృప్తి జీవితం నాకు ఇవ్వండి అని మనం కోరుకోగలిగితే ఆ నెక్స్ట్ పార్ట్ ఏం చెప్తుందంటే అది గొప్ప లాభ సాధనం. నువ్వు ఆ స్థితిలోకి రాగలిగితే, అంటే సంతుష్టి సహితమైన భక్తి జీవితంలోనికి నువ్వు రాగలిగితే అది గొప్ప లాభ సాధనం. అంటే అది నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మలచగలదు, మార్చగలదు, నూతనపరచగలదు, అసాధారణమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు జరిగించగలదు. మనమేం చేస్తున్నామంటే చాలా విషయాలు అడుగుతున్నాం, కానీ సంతుష్టి సహితమైన భక్తి మనకు కావాలని మనం కోరుకోవడం లేదు. కాబట్టి మనం ఇది కోరుకోవాలి. దావీదు భక్తుడు 119వ కీర్తన 173లో ఆయన అన్నాడు, నీ ఉపదేశములను నేను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. కాబట్టి నూతన నిబంధనలో నేను ధ్యానించినప్పుడు ఎవరైతే ప్రభువా నాకు సంతుష్టి సహితమైన భక్తి నాకు కావాలి, సంతుష్టి సహితంగా నేను యేసును వెంబడించాలని ఎవరైతే ఆశిస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. దేవుని యొక్క చెయ్యి, దావీదు భక్తుడు చెప్పినట్టుగా ఆయన చెయ్యి మన తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరమే కాదు, జీవిత కాలం అంతా, రాబోయే సంవత్సరాలు అన్నింటిలో కూడా. కాబట్టి ఎందుకు పౌలు ఈ విషయాన్ని అంత ప్రత్యేకంగా చెప్తున్నాడు? సంతుష్టి సహితమైన భక్తి గురించి పౌలు మాట్లాడడంలో ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్టయితే, ఈ సంతుష్టి సహితమైనటువంటి జీవితం అన్నటువంటిది ఎప్పుడు ఒక మనిషికి వస్తుందంటే దేవునితో సరి అయిన అనుబంధం ఉన్నప్పుడే అది వస్తుంది. ఏదో విషయాలు వస్తే రాదండి. మనం చాలా పొరపాటు పడతాం. ఏంటంటే నాకు ఆ ఉద్యోగం వస్తే బాగుంటుంది, నాకు వివాహమైతే బాగుంటుంది, మాకు పిల్లలు పుడితే బాగుంటుంది, మాకు ప్రమోషన్ వస్తే బాగుంటుంది, మేము ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఏదో చేస్తే, ఏదో వస్తే మాకు సంతృప్తి కలుగుతుందని భావిస్తారు. కాబట్టి వాటి విషయమే దేవుని దగ్గర అడుగుతుంటారు, వాటి విషయమే దేవుని దగ్గర అడుగుతుంటారు. దేవుణ్ణి అడగడం నేను తప్పని చెప్పడం లేదు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీవు దేవునితో అన్యోన్యమైనటువంటి అనుబంధం కలిగి ఉంటే, నీవు ఏ స్థితిలో ఉంటే కూడా దేవుడు నీకు ఆ స్థితిలో సంతృప్తి ఇవ్వగలడు. హల్లెలూయా. కానీ మనం అనుకుంటాం, లేదు నేను దేవుణ్ణి బాగా వెంబడించాలంటే ఈ కొరతలు ఉన్నవాళ్ళు ఆ కొరతల్ని దేవుని దగ్గర అడుగుతారు. తప్పని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పౌలు అదే అన్నాడు, నేను ఏ స్థితిలో ఉంటే కూడా
ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరచుకోవడం నేర్చుకున్నాను. ఒకవేళ కష్టాలు ఉన్నాయనుకోండి, ఎట్లా మనకు సంతృప్తిగా బతకాలంటే ఓ భక్తుడు అన్నాడు, అంతకంటే ఎక్కువ కష్టాలు లేవు కాబట్టి. హల్లెలూయా. మనము సహింపగలిగే దానికంటే ఎక్కువ దేవుడు కష్టాలు ఇవ్వలేడని మనం సంతృప్తిగా బ్రతకచ్చు. అసలు ఈ అంశం గురించి మనం ధ్యానం చేస్తే మన జీవితంలో చాలా దీవెనలు. ఎందుకు పౌల మాట అన్నాడంటే అది గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటి అంటే ఈ సంతుష్టి జీవితంలో ఎన్నో లాభాలు, గొప్ప లాభ సాధనం అంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాభాలన్నిటినీ తీసుకొచ్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సంతుష్టి సహితమైనటువంటి భక్తి. గమనించండి, ఆదాము అవ్వలకి ఆ భక్తి ఉన్నింది. ఒకప్పుడు వారు సంతృప్తిగా ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏదేను తోటలో సంతుష్టిగా వారు జీవిస్తూ ఉన్నారు. సాయంకాలం దేవుడు వచ్చి వారితో కూడా సహవాసం చేసేవాడు. చల్లని పూట అని రాయబడింది. చాలా అద్భుతమైనటువంటి అనుబంధం వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే ఆ యొక్క సంతుష్టి సహితమైన భక్తి జీవితాన్ని అపవాది ఏ విధంగా పాడు చేశాడంటే ఏదో ఒక కొత్తది చూపించాడు. ఇదిగో మీరు కూడా దేవతల వంటి వారు అవుతారు. అంటే దేవునికి వారికి మధ్యన సంబంధాన్ని చెడగొట్టేటువంటి ఒక ఆలోచన వారిలో పుట్టించాడు. అందుకే వారు పతనమైపోయారు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. వారు ఏదేను తోట నుండి తోలివేయబడ్డారని రాయబడింది. ఒకప్పుడు జీవవృక్ష ఫలములు భుజించుటకు అర్హత కలిగినటువంటి ఆ దంపతులు ఎప్పుడైతే అపవాది యొక్క మాట చేత ప్రేరేపించబడి అసంతృప్తులై సంతుష్టి సహితమైన భక్తిని విడిచిపెట్టి దేవుడు చేయొద్దన్న పని చేశారో అప్పుడు వారు పతనమైపోయారు. జీవవృక్ష ఫలాలు తినే అర్హత కోల్పోయారు. అక్కడి నుంచి వెలిపేయబడ్డారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సైతాన్ ఎన్నో చెప్తాడు, నీకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, నీకు ఉద్యోగం వస్తే బాగుంటుంది. దేవుడు తప్పక నిన్ను ఏదో రకంగా పోషిస్తాడు. అంటే అపవాది యొక్క షార్పు డిసెప్షన్ ఏమిటంటే నీకు ఏదో కావాలని, నీకు ఏదో కొద ఉందని, అదేదో రావాలని, అదేదో కావాలని, ఇదేదో చేయాలని, ఇలాంటి ప్రేరేపణలు అపవాది కలిగించి ఏం చేస్తారంటే ఒక అసంతృప్తిలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఒక మాటలో మనం చెప్పచ్చు ఏంటంటే సంతుష్టి సహితమైనటువంటి భక్తి ఎంత గొప్ప లాభ సాధనమో అసంతుష్టి సహితమైనటువంటి భక్తి అంత గొప్ప నష్ట సాధనము. కాబట్టి మనం సంతుష్టిని కలిగి ఉండడం దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తుంటే అసలు దేవుడు అది వరకే ఆదాము అవలకిచ్చినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలను బట్టి వారు దేవుణ్ణి ఎంతో స్తుతించవచ్చు, ఎంతో సంతృప్తిగా బ్రతకవచ్చు. ఆ యొక్క తోట చుట్టూ ఆ యొక్క నదులు ప్రవహిస్తున్నాయి. దేవుడు వారికి ఒక తోటనిచ్చి ఆ తోటను తడపడానికి నాలుగు ప్రదేశాల నుంచి అద్భుతమైనటువంటి ఆ యొక్క నీటిని ఏర్పాటు చేసి అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అయితే వాళ్ళు దానికి దేవునికి థ్యాంక్స్ చెప్పినట్టుగా అనిపించదు. గమనించండి, ఒక రహస్యం ఏమిటంటే నీవు దేవునికి కృతజ్ఞత చెబుతూనే ఉంటే నువ్వు అసంతృప్తిలోకి వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావు ఉన్న వాటి కొరకు. అలాంటి సంతుష్టి సహజమైనటువంటి భక్తి మనం కలిగి ఉంటే మనల్ని అపవాది ఏమీ చేయలేడు. కాబట్టి మనము ప్రలోభ పెట్టబడకూడదు. నీకు అది లేదు, ఇది లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మనుషులకు తెలియంది ఏంటంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచన చేస్తారు, ఏంటి నాకు మంచి చదువు ఉంటే బాగుంటుంది, దేవుడు ఎందుకు నాకు మంచి చదువు ఇవ్వలేదు అని. చదువు లేని వాళ్ళ దగ్గర పోయి సైతానం చెప్తాను, నువ్వు బాగా చదువుకుని ఉంటే బాగుండేదని. మీకు తెలుసో తెలియదు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ లోకంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది దగ్గరికి వెళ్ళి
నీ పెళ్ళి ఆలస్యం అవుతోంది, నీ పెళ్ళి త్వరగా జరిగితే బాగుండు అని ఒక ఆలోచన పెడతారు సైతాన్. వాళ్ళ యొక్క అసంతృప్తి ఆ ఇన్స్ట్రుమెంట్ని వారు దాన్ని ఎంటర్టైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ భక్తి జీవితం పోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకు ఉద్యోగం వస్తే తృప్తి వస్తుంది, పెళ్ళి వస్తే తృప్తి వస్తుంది, పిల్లలైతే తృప్తి వస్తారు, ఇల్లు కొంటే తృప్తి వస్తుంది, హోదా వస్తే తృప్తి వస్తుంది, ఇవన్నీ కూడా మోసము, ఇవన్నీ కూడా బోగస్. నువ్వు దేవునితో సరైన సంబంధము కలిగి ఉండడం శ్రేష్టమైంది. అది నువ్వు కలిగి ఉంటే నువ్వు ఉన్న స్థితిలో దేవుని నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చు. హల్లెలూయా. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను సంతృప్తి సహితమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అది ఎప్పుడు చేస్తాం, మనం కూడా చెప్తాం, నేను చేస్తాను ప్రభా, నువ్వు నాకు అది ఇస్తే, నాకు ఇది ఇస్తే కాదు. నువ్వు ఇప్పుడే ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవుని దగ్గర సంతృప్తి సహితమైన భక్తి చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అది గొప్ప లాభ సాధన. మీరు చేయాల్సిన ప్రేయర్ ఏంటంటే, ప్రభా సంతృప్తి సహితమైన భక్తి నాకు కావాలి. అంటే ఆ రిలేషన్షిప్ దేవునితో ఉంటే నీకు ఎంత కష్టం ఉన్నా లేకపోతే ఎన్ని కొదవులున్నా కూడా నువ్వు సంతోషంగా బతకగలవు. హల్లెలూయా. అసలు మనిషి ఎందుకు అది ఇది కోరుకుంటున్నాడంటే సంతోషంగా బతుకుతానని అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క సంతృప్తి సహితమైన భక్తి లేకపోతే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో సంతృప్తిగా బతకలేడు. మనం చూస్తున్న సినిమాలు, టీవీ షోలు ఇవన్నీ కూడా కేవలం అబద్ధం. అది ఏం తెలియజేస్తున్నాయంటే మనకు ఒక వావిచ్చే సందేశం ఏంటంటే, నువ్వు ఇలా ఉంటే ఇలా ఉంటే నీకు బాగుంటుంది, ఏం లేదు. అలా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మనకు తెలుసు. అయితే ఒక సత్యం ఏంటంటే, అక్కడ తృప్తి లేదు. క్రీస్తు లేని చోట తృప్తి లేదు, సంతృప్తి సహితమైన భక్తి లేని చోట సంతృప్తి లేదు. వాళ్ళకి ఏమి ఉన్నప్పటికీ కూడా అది లేదు. కాబట్టి మనం దేవుణ్ణి అతి శ్రేష్టమైంది మనం అడగాలి. కాబట్టి ఏది అడుగుతున్నాం మనం? ఏదో తృప్తి కాదు, అది రాదు నీ తృప్తి, దానివల్ల కలుగదు. దేవునితో సరి అయిన అనుబంధం ఉంటే, అందుకని యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని ఎదుకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడంటే ఆ యొక్క దేవుని రాజ్యం నీతిని వెతకడం అన్నదే సంతృప్తి సహితమైనటువంటి భక్తి. ప్రభా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావు, నువ్వు నాకు రక్షణిచ్చావు, అదే నాకు తృప్తి. ఇంక ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలేదు. అక్కడ స్టార్ట్ కావాలి మన యొక్క సంతృప్తి సహితమైన భక్తి. ఎందుకంటే అతి శ్రేష్టమైనటువంటి రక్షణ క్రీస్తు మనకి ఇవ్వడానికి ఆయన సిలువపై చనిపోయి తిరిగి లేచాడు. ఈ రక్షణకు మరి సాటి అయినటువంటిది ఏమి కూడా లేదు. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. అది ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. అంటే ఈ లోకమంతా సంపాదించుకున్నప్పటికీ కూడా మన రక్షణ కోల్పోతే అది వ్యర్థం. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన వాటికన్నిటికంటే గొప్ప రక్షణ క్రీస్తు మనకు ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకోగలిగితే మనం సంతృప్తిగా బతకచ్చు. ఎందుకంటే ప్రభువు వచ్చేస్తున్నాడు, మనకున్న కష్టాలేమీ ఇట్లనే ఉండవు. ఆయన తప్పక జోక్యం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు. ఆయన ఎందు సంతృప్తి సహితమైన భక్తి కలిగిన వారికి ఉద్యోగాలు ఇస్తాడు, పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తాడు. ఎప్పుడంటే సంతృప్తి సహితమైన భక్తి నువ్వు కలగాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, అసలు దేవుడు నీ జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అలౌ చేశాడంటే, నీవు ఒక సంతృప్తి సహితమైన భక్తిలోనికి రావాలని. చాలాసార్లు నేను చెప్పాను, దేవుడు హన్నాకు సంతు లేకుండా చేసెను అని రాయబడింది. అంటే దేవుడు హన్నా జీవితంలో ఆ కొరత పెట్టాడు, దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఎందుకు చేశాడంటే, ఆమె ఒక గొప్ప భక్తిపరాలు కావడానికి,
ఆ కొరత ఆ లేమి ఆమెను దేవుని దగ్గరకు చేర్చింది. ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గరకు చేర్చబడిందో, దేవుడు కోరుకున్న స్థితికి ఆమె వచ్చిందో, అప్పుడు ఆమె గర్భము ధరించింది. దేవుడు ఆమె గర్భాన్ని ధరించాడు. కాబట్టి మనకున్న కష్టాలు నష్టాల గురించి మనం కలవరపడక్కర్లేదు. అంటే ఇవి దేవుడు, నేను దేవునికి సమీపం కావడానికి దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఆధారం ఉంది. దేవుడు హన్నాకు సంతు లేకుండా చేసెను. అయితే ఎప్పుడైతే హన్నా తన హృదయాన్ని కుమ్మరించుకొని దైవ దృష్టికి అనుకూలమైనటువంటి భక్తి లేక ఆమె వచ్చిందో, దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను. ఆమెకు కుమారునిచ్చాడు. ఆమె ఒక్క కుమారుని అడిగింది. అయితే దేవుడు ఆమె అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి ప్రభా, సంతృప్తి సహితమైన భక్తి నాకు కావాలి. నీతో అన్యోన్యంగా నేను బ్రతకాలి. నా మనస్సాక్షి నా పైన నిందారోపణ చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీ సేవకులు నన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నీ వాక్యం నన్ను హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని నేను స్వీకరించాలి. అది నీకు గొప్ప లాభ సాధన. అంటే మనకి జీవితంలో వేరేవి అక్కర్లేదంటే అవన్నీ అక్కరే, కానీ అవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇగో ఇలాంటి సంతృప్తి సహితమైన భక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. సింహాసనం పైన ఆసీనుడైనటువంటి అహాబుకు సంతృప్తి లేదు, అయితే సారేపతు విధవరాలకి సంతృప్తి ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఒక్క పూటకు సరిపోయే కొంత పిండి కొంత నూనె మాత్రం ఉంది. అయితే ఆమె సంతృప్తిగా బ్రతుకుతా ఉంది. చాలా ఆశ్చర్యం. ఐ థింక్ షీఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. సంతృప్తి సహితమైనటువంటి భక్తికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ. ఎట్లా బ్రతుకుతోంది ఆమె? దేవుని కొరకు బ్రతకాలనుకుంటూ ఉంది. ఆ రాత్రికి సరిపోయే పిండి ఉంది. ఇంకెలాగూ చనిపోతాంలే, ఇంకా ఈ పూటకి ఎందుకు పుల్లలు ఏరుకోవడానికి పోవాలి అనుకొని ఆమె చనిపో ఉండొచ్చు. నాకు తెలిసి లక్ష మందిలో ఒక్కరు ఉంటారేమో అలాంటి వాళ్ళు. అయితే ఆమె లక్ష్యం ఒకటి ఏంటంటే, నేను బ్రతికినంత కాలం నేను దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ కొంత పిండి ఉంది, ఈ కొంత నూనె ఉంది, ఇది ఈ పూటకు సరిపోతుంది, కాబట్టి నేను దీని కొరకు దేవునికి థ్యాంక్స్ చెప్పి నేను బ్రతుకుతానని ఆమె తీర్మానం చేసింది. హల్లెలూయా. మనకు అన్నీ ఉన్నాయి. నెలకు సరిపోయే సరుకులు మన ఇంట్లో ఉన్నాయి. కావలసినంత పిండి ఉంది. తినడానికి దేవుడు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. అయితే మనకు ఎంత సంతృప్తి ఉంది కదా, మీకు సంతృప్తి ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆమె జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు. అంటే ఆమెకు అస్సలు ఉన్నదే తక్కువ, ఒక పూటకు సరిపోయేది. ఆమె సంతృప్తి సహితమైన భక్తి ఎంత గొప్పదంటే, ఆ ఉన్న దాంట్లో కూడా కొంత ప్రవక్తకిస్తూ సంతృప్తిగా బతికేటువంటి సంతృప్తి సహితమైన భక్తి ఆమె జీవితంలో ఉంది. హల్లెలూయా. దాంట్లో కూడా ప్రవక్త కొంత ఇవ్వడానికి ఆమెకు సంతృప్తి ఉంది. సంతృప్తి లేకపోతే ఆమె ఇవ్వగలదా? నీకేమన్నా బుద్ధి ఉందాయా? మాకే లేక అల్లాడుతూ ఉంటే నువ్వు వచ్చి మమ్మల్ని అడగడం ఏంటి? ఇది సహజమైనటువంటి సంభాషణ. అయితే ఆమె సంతృప్తి, ఒక్క మాటలో చెప్పాలంటే, తన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సంతృప్తిగా దేవుని కొరకు జీవించడం ఆమె నేర్చుకునింది. కాబట్టి ఆమె పేరు గ్రంథంలో రాయబడింది, సారేపతులో ఒక విధవరాలు. ఈనాడు ప్రపంచమంతటా కూడా మెచ్చుకునేటువంటి ఓ గొప్ప విశ్వాసి ఆమె జీవితం. కాబట్టి మనకు సంతృప్తి సహితమైన జీవితం. ఓకే, కష్టాలు ఉన్నాయా? ఇంతకంటే ఎక్కువ కష్టాలు దేవుడు నాకు ఇవ్వలేదు. నేను సంతృప్తి సహితమైన భక్తిలోనికి నేను ఎదగుతాను, అప్పుడు దేవుడి కష్టం నాకు తీసేస్తాడు. నాకు ఈ కొరత ఉంది. ఈ కొరత ద్వారా నేను సంతృప్తి సహితమైన భక్తిలోనికి వెళ్ళాలి. కాబట్టి మన కొరతలు ఏంటంటే, మనం దేవునికి
దగ్గర కావడానికి. అది దేవుడు మన మేల్కొరకు పెట్టాడు. నువ్వు ఆయన సంతృప్తి సహితమైన భక్తులు నీకు రావాలి. కొంతమంది తప్పించుకుంటారు, వేరే వాళ్ళని ప్రార్థన చేయమని వాళ్ళ జీవితం మార్చుకోకుండా ఏ టీవీ ప్రీచర్స్కో డబ్బులు ఇచ్చి ప్రేయర్ చేయమంటారు. వీళ్ళు సంతృప్తి సహితమైన భక్తులోనికి రారు. వారి దురాశలు, వారి కోరికలు, వారి అలవాట్లు, వారి యాటిట్యూడ్, వారి మాటలు ఏమీ మార్పు ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఎవరో ప్రార్థన చేస్తే మాకు బాగైపోతుందని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఏ సేవకుడైనా ఏ విశ్వాస కొరకైనా ప్రార్థన చేస్తే మొట్టమొదట చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వారు నీతో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను అదే చేస్తాను. నాకెవరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా నేను మొట్టమొదటి చేసేటువంటి ప్రార్థన అది. ఎందుకంటే అది లేకపోతే నీకేమొచ్చినా ఏం ప్రయోజనం? ఇంకా నష్టపోతావు, ఇంకా చెడిపోతావు, ఇంకా పాడైపోతావు. కాబట్టి ఎవరైనా మీకు మీరు ఎట్లున్నా పర్వాలేదు, మాకు డబ్బులు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ సమస్యలు పోతాయంటే అది అబద్ధం, అది మోసం. అంటే నిన్ను సంతృప్తి సహితమైన భక్తిలోనికి రాకుండా ఒక రకంగా అది నీకు అభ్యంతరం అవుతుంది. కాబట్టి మనం సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధన. సంతృప్తి సహితమైన భక్తి నీవు కలిగి జీవిస్తే నీకు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క లాభం అన్నది ఎప్పటికీ ఆగిపోదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెసింగ్ బ్లెస్సింగ్. అది కోరుకుందాం. ఎక్కడైనా మనం దేవునికి వ్యతిరేకమైనటువంటిది లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాలు మనం ఆశిస్తూ ఉంటే అవి ముఖ్యం కాదు. నేను బ్రతిమాలకుని చెప్తున్నాను. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను, చాలా గొప్పవారిని చూశాను, చాలా హోదా ఉన్నవారిని చూశాను, అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళని చూశాను, అద్భుతమైనటువంటి హోదా ఉన్న వాళ్ళని చూశాను. అయితే సంతృప్తి సహితమైన భక్తి లేకపోతే వారి జీవితాల్లో సమాధానం ఉండదు. కాబట్టి మోసపోవద్దు. నీకేదో అయిపోతే ఏదో అయిపోతుందని. నువ్వు మొదట దేవునితో సరి అయిన అనుబంధం కలిగి ఉండాలి. మారు మనస్సు లేనివారు క్రీస్తులో మారు మనస్సు పొందాలి. ఆయన నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఆయన్ను విశ్వసించి ఆయన హృదయంలోకి స్వీకరించి ఆయన మాటల చొప్పున నడవడమే సంతృప్తి సహితమైనటువంటి భక్తి. ఇక వేరేవేవి కూడా అవసరం లేదు. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. ఎందుకంటే దాంట్లో అన్ని ప్రయోజనాలు దేవుడు పెట్టాడు. మన మీద ఒకటి రెండు ప్రయోజనాల కొరకం ప్రాకులాడుతాం, అసలైంది మనము మర్చిపోతాం. కాబట్టి నూతన సంవత్సరంలో మనము దేవునితో సరైన అనుబంధం, ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన ఆత్మకు లోబడుచు సంతృప్తి సహితమైన భక్తిని మనం కోరుకుందాం. అది గొప్ప లాభ సాధనం. కాబట్టి దేవుడు మనల్ని ఇప్పుడు ఎప్పుడూ దీవించడానికి ఇష్టపడతాడు. ప్రార్థించుకుందాం. దయలు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధన. మేమెన్నో లాభాల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ప్రయోజనాలు కావాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే అతి ప్రాముఖ్యమైంది మేము మీతో సరి అయిన అనుబంధం కలిగి సంతృప్తి సహితమైన భక్తిని కలిగి ఉండడమే. ఆ యొక్క స్థితి మేము కలిగి ఉన్నప్పుడు, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా మిమ్మను మహిమపరచొచ్చని, మిమ్మను ఘనపరచొచ్చని ఆ యొక్క సారేపతు విధవరాలి జీవితంలో మేము చూసాం. కాబట్టి మేము బ్రతికినంత కాలం ఆ యొక్క సంతృప్తి సహితమైన భక్తి మేము కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఏదో అపవాది మా మనసులోకి తెచ్చినప్పుడు, మా జీవితాల్లో ఉన్న కొరతలను, కష్టాలను చూపించినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నాకు దీవెనకరంగా మలుస్తాడన్నటువంటి గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను.
ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా వీ వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడింది. హలో, ఐఎమ్ బ్యూలా అండ్ ఐఎమ్ ఎ డెంటల్ గ్రాడ్యుయేట్. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ మై ఫాదర్ పాస్టర్ గాలి గంగరాజు, ఐ హావ్ మెమరైజ్ 1000 వర్సెస్ ఫ్రమ్ ది హోలీ బైబిల్. ఐ ప్రే దట్ యూ మెమరైజ్ ఇఫ్ గాడ్ ఇన్స్పైర్స్ యూ. హలో, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ అక్షయ్ కుమార్ ఫ్రమ్ అగాపే చర్చ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వాంట్ టు థ్యాంక్ టు పాస్టర్ గంగరాజ్ గారు టు గేవ్ దిస్ ఆపర్చునిటీ టు మెమరైజ్ 70 వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ It is very useful to my spiritual growth, and he also encouraged me to transfer 1000 rupees prize money to my account. Memorize and recall Jesus' words. It is very useful to your spiritual life. Thank you. Praise the Lord. I am Sundari from Manna Church, Bhimavaram, West Godavari District. I completed my inter first year. First, I want to thank you for Pastor Gangaraj Garu, who were encouraging me to by heart 70 Bible verses. It is very useful for my spiritual life, and it is very useful to apply in my daily life. And he also encouraged me to transmit 1000 prize money to my account. Finally, I want to tell, memorize and recall Jesus' words. It is very useful to grow up in your spiritual life. Thank you. Praise the Lord. మరి ఈ సమయంలో నా పేరు తిమోతి, మా భార్య పేరు సువర్ణ. మేమిద్దరూ 70 కంఠత వాక్యాలు నేర్చుకున్నాం. 70 కంఠత వాక్యాల్లో కూడా మరి బైబుల్ ఫౌండేషన్ వారికి మేము చెప్పినాము. అయితే వాళ్ళు మాకు మీకు బహుమానం ఇస్తామన్నారు. బహుమానం కాదు, కొరకు అయితే కాదు, కానీ అయితే మేము ట్రై చేయలేదు. పాస్టర్ ఫోన్ చేసి మీరు ట్రై చేయండి, చాలా మంచి ఆశీర్వాదం అని చెప్పినారు. మళ్ళీ మేము ప్రార్థన చేసుకొని ముందుకు సాగినాము, నేర్చుకున్నాం. చాలా మంచి వాక్యాలు అక్కడ ఉన్నాయి. ఆత్మీయ జీవితాలు కూడా ఎంతో మనం ఆదరిస్తాయని నమ్ముచున్నాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి నా వందనాలు. పాస్టర్ గారు 70 వాక్యాలు ఇచ్చారు కంటకు పెట్టమని. నేను వాటన్నిటిని కంటకు పెట్టి ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాను. పాస్టర్ గారు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు. నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగాను, దేవుని ప్రేమలో పలించబడ్డాను. కాబట్టి మీరు కూడా ఈ పాస్టర్ గారు ఇచ్చిన వాక్యాలన్నింటినీ కంటను పెట్టి ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మంచి చూపి, గోల్డెన్ బైబిల్ కదా సార్. వెరీ గుడ్. ఇట్లా తిప్పురా ఇది. థ్యాంక్స్ సిపాయి గారు. ప్రేయర్ చేయమని, ప్రేయర్ చేయమని. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా వీ వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడింది.